దిస్ ఇస్ శ్రీధర్ కడారిస్ ఇండియా జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్. ఇప్పుడు మనం విశ్వవిఖ్యాతమైన హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సాంప్రదాయం ఆచరణలో భాగంగా తెలంగాణ పద్మశాలి వస్త్రపీఠం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ భోగ ప్రభాకర్ గారు, వారి సతీమణి ఉద్యానవన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భోగ నీరజ ప్రభాకర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి వాళ్ళు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చాలా చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ఎక్కువ ఏందంటే మనకి ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనకి ప్రతి సంవత్సరము డిఫరెంట్ డిఫరెంట్ అమ్మవారిని మనకి హైదరాబాద్లో ఉన్న అమ్మవారిని మనము పట్టు వస్త్రాలతోటి మనం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇంకా స్పెషల్ ఏంటంటే మరి భాగ్యలక్ష్మి అమ్మవారు మనకు ఎన్నో వందల సంవత్సరాల నుంచి మరి అమ్మవారు ఇక్కడ ఫస్ట్ స్వయంగా వెలిశారు. మరి అట్లాంటి అమ్మవారిని మనము చాలాసార్లు ఏంటంటే ఏదో దండం పెట్టుకోవడం వెళ్ళడం తప్పితే అమ్మవారికి మనము సంపూర్ణంగా మనం సమర్పించుకోవడం జరగలేదు. ఈరోజు మరి మరి భాగ్యలక్ష్మి అమ్మవారు మాకు మన కరుణించి మరి మీ అందరి ద్వారా అంటే మన పద్మపీఠం ద్వారా తర్వాత ఎస్పెషల్లీ మీకు శ్రీధర్ అది నేతృత్వంలో ఈరోజు మాకు ఈ పట్టు వస్త్రం సమర్పించడం అనేది నిజంగా సంతోషం. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఎప్పుడైతే ఈ టెంపుల్ ప్రవేశిస్తులో ఎంటర్ అయ్యి అమ్మవారిని చూస్తున్నప్పుడు ఇప్పుడు కూడా చూస్తుంటే ఏంటంటే ఒక వైబ్రేషన్స్, ఒక రోమాంచక అంటే మనం ఏదైతే గూస్ బాంబింగ్ అంటారు, ఎంత పాజిటివ్ ఎనర్జీస్, ఎంత స్పిరిచువల్ ఎనర్జీస్ అమ్మవారు దగ్గర నుంచి వస్తున్నాయి, మాకు ఎంత ఆశీర్వాదం చేస్తున్న అనేది మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. నిజంగా మరి మీకు తర్వాత ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా, చైర్మన్ కానీ ఇంకా ఇతర కానీ అందరికీ కూడా మా ధన్యవాదాలు.